అందరికీ నమస్కారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనే నిర్ణయాన్ని తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత నష్టం కలిగించేటటువంటి నిర్ణయం ఇది. మరి ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం చరిత్రలో ఎంత బలమైనటువంటి పోరాటం జరిగిందో కేంద్ర ప్రభుత్వం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం విద్యార్థులు అందరూ కూడా కలిసికట్టుగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా మంది 64 గ్రామాల నుంచి 2022,000 ఎకరాలని దీనికోసం భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇటువంటి బలమైనటువంటి సంస్థ ఏర్పడింది. 32 మందికి పైగా ఈ యొక్క పోరాటంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంత బలమైన చరిత్ర ఉన్నటువంటి ఈ సంస్థ ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటిది. మరి ఎంతో లక్షలాది మందికి ఉపాధి ఇస్తూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎంతో మంది జీవనోపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ ఇది. అటువంటి సంస్థని ఏదో చిన్న కొంటి సాకు చూపించి ఈ రోజు ప్రైవేటైజేషన్ చేస్తామని నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా దారుణం అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి గతంలో కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా పాజిటివ్ గా ఈ యొక్క సంస్థ ప్రభుత్వం దగ్గరే ఉండాలని చెప్పి ఆర్థికంగా సహకరించి లాభాల్లోకి తీసుకొని రావడం జరిగింది. మరి అదే రకంగా ఈ విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య క్యాప్టివ్ మైన్స్ తాలూకు సమస్య. భారతదేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి, కానీ విశాఖపట్నానికి లేదు. మరి ఈ సమస్య చాలా సందర్భాల్లో పార్లమెంట్ లో ప్రస్తావించాం, కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యను గాని తీరిస్తే ఈ రోజు మిగతా స్టీల్ ప్లాంట్స్ క్యాప్టివ్ మైన్స్ ఉన్నవి 1500 స్పెండ్ చేస్తుంటే ఈ రోజు ఐరన్ ఓర్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం 7000 రూపీస్ స్పెండ్ చేస్తుంది. ఆ యొక్క డిఫరెన్స్ అంతా కూడా సేవ్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఆ సమస్యను తీర్చలేదు. అదే రకంగా విశాఖపట్నానికి సంబంధించి ప్రైవేటైజేషన్ మాత్రం ఈ రకంగా ముందుకు రావడం అనేది మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. అందుకని ఆయన స్ఫూర్తిగా తీసుకొని విశాఖపట్నాన్ని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా సరే దీని ప్రైవేటైజేషన్ చేయకుండా దీనికి లాభాల్లో తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోమని మరి ముందుగా వాళ్ళని కోరుతున్నాం. ఆ రోజు ఎర్రన్నాయుడు గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఏ సమస్య ఉన్నా సరే ఆయన బలంగా అక్కడ పోరాడి పార్లమెంట్ లో కూడా నిలదీసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ రోజు కూడా ప్రైవేటైజేషన్ అనే మాట వస్తే వ్యతిరేకించారు. ఆర్థికంగా సహాయం కోరుతూ ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ లో మాట్లాడారు, కానీ అదే తరహాలో ఈ రోజు మరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి మరి ఉత్తరాంధ్ర మేలు కోరే వ్యక్తిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల తాలూకా మనోభావాలను తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ యొక్క సంస్థని కాపాడుకోవడానికి నా వంతుగా పోరాటం చేస్తానని మరి వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను. ఈ సమస్య గురించి ఈ రోజు కూడా చాలా సంఘాలు విశాఖపట్నంలో మరి పోరాటం కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా మద్దతు నా సంఘీభావం తెలియజేస్తున్నాను. మీతో పాటు మేము కూడా ఉంటాం, కలిసికట్టుగా ఈ ఒక విషయం కోసం అందరం కూడా కలిసికట్టుగా పోరాడదాం. ఢిల్లీలో కూడా లోక్సభలో కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని లేవనెత్తి మన తాలూకా మనోభావాల్ని గట్టిగా చెప్పడానికి నేను ముందుంటానన్నది కూడా వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను. కానీ ఈ రోజు ఈ సమస్య ఇంతవరకు వచ్చిందని అంటే ఖచ్చితంగా ఇందులో వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వం తాలూకుది కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బలంగా దీని మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ రోజు ఎంతో మంది ఎంపీలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమస్య మీద గట్టిగా నిలదీసి అడిగితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదన్నది కూడా మరి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా నిలదీసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మన సంస్థను కాపాడడానికి వాళ్ల వంతుగా బాధ్యత వహించాలన్నది కూడా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ యొక్క సంస్థను మనం కాపాడుకుంటామో ఆ రోజే మన విశాఖపట్నాన్ని గాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాని ఒక భవిష్యత్తులో ఒక బలమైనటువంటి భవిష్యత్తు ఉన్నట్టుగా మనం చూసుకోగలం అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటంలో భాగస్వాములు అవ్వాలి. మన తాలూకా ఆవేదన కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగా తెలుసుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మరి దీన్ని పునరాలోచించి ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ ని ఆపి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించమని కూడా మరొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అందరూ కూడా దీనికోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకి నా యొక్క సంఘీభావం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.